राष्ट्र मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పట్ల మీరు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎవరైనా ఇక్కడ ఉండమంటే ఎవరు ఇష్టపడతారు? హైదరాబాద్లోనో బెంగళూరులోనో మద్రాసులోనో ఉండడానికి ఇష్టపడతారు? ఏ కార్డియాలజిస్ట్ అయినా ఎవరైనా ఏ వ్యక్తులైనా ఒరిస్సాలోనో బీహార్లోనో తిరుపతిలోనో ఉండమంటే ఎలా ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాండిత్యాన్నంతా కూడా బయట పెట్టారు. మన పట్ల, మన ప్రాంతం పట్ల, తిరుపతి పట్ల ఆయనకి ఎటువంటి భావన ఉన్నది, ఎటువంటి మాటలు మాట్లాడారో ఈ ప్రాంత ప్రజలకి, తిరుపతి ప్రజలకి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ ఎన్నికలు జరిగినా, ఏ ఉప ఎన్నికలు జరిగినా, ఏ పంచాయతీ ఎన్నికలు జరిగినా, ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు జరిగినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, మీడియా సమావేశం పెట్టడు, ఓట్లు అడగడు. కానీ సీట్లన్నీ మేమే గెలుస్తాం అన్న అహంకారంతో మాట్లాడిన మంత్రులారా, శాసనసభ్యులారా, ఇవాళ తిరుపతి ప్రజలు స్వామి బాలాజీ వెంకటేశ్వర స్వామి మీ ముఖ్యమంత్రి మీరు మాట్లాడిన మాటలు, అహంకారపూరిత మాటలు దిగొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు వస్తున్నాడు. నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మీ అహంకారాన్ని ఇప్పటికే తిరుపతి ప్రజలు మీ పదర అహంకారాన్ని దించబట్టే జగన్మోహన్ రెడ్డి పర్యటన తిరుపతి ఖరారైంది. మీరు మాట్లాడిన మాటలు, అహంకారాలు మీ అభ్యర్థి ఎన్నిక ఇవన్నీ కూడా వేగుల సమాచారం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సమాచారం. మీరు మాట్లాడిన మాటలు, మీ అహంకారపూరిత వ్యాఖ్యలు దెబ్బతో కొండ మీద నుంచి దిగొచ్చింది. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అహంకారంగా మేము కొండ మీద ఉన్నాం, మేము ఆకాశంలో ఉన్నాం అని మీరు మాట్లాడిన అహంకారపూరిత వైఖరి దెబ్బతో తిరుపతి ప్రజలు ఈరోజుతో దింపారు. ఇవాళ అభ్యర్థి చూడండి ఒకసారి, పరమాకర్ లక్ష్మి గారు 4 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా, 2 సార్లు కేంద్ర మంత్రిగా, మార్నింగ్ మీడియా ప్రెస్ కార్యక్రమం కావచ్చు, ఎప్పుడు ఎక్కడ ఏ తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఎక్కడ ఏ సమస్య అడిగినా కూడా అనర్గళంగా మాట్లాడగలదు, చెప్పగలదు. చేసిన అభివృద్ధి కానీ, జరిగిన కార్యక్రమాలు కానీ, చేయాల్సిన కార్యక్రమాలు కానీ చెప్పే సామర్థ్యం మా అభ్యర్థినికి ఉంది. 2వ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ విధంగా ఉన్నాడో కూడా మీరు ఈ విధంగా చూస్తూ ఉన్నారు ఈరోజు, ప్రతిరోజు కూడా. అలాగే చూడండి, నేను నెల్లూరు జిల్లా చాలా ప్రాంతాలు తిరిగాను, తిరుపతిలో కూడా వస్తా, రైతాంగాన్ని ప్రజల్ని అడుగుతూ వచ్చాను. ధాన్యం ఇవాళ పుట్టి 170 కిలోల నుంచి 270 కిలోల దాకా రైతుల దగ్గర దోపిడీ చేస్తూ ఉన్నారు, ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. పుట్టేకి 2000 నుంచి 3000 రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంది. ఇది కాకుండా 270 కిలోలు రైతు దగ్గర దోపిడీ చేస్తున్నారంటే ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది? వేరుశనగ కావచ్చు, శనగ కావచ్చు, జొన్న కావచ్చు, అదేవిధంగా
జామాయిల్ కావచ్చు, ప్రతి పంట కూడా నేను ప్రతి రైతును కూడా అడిగి వస్తా ఉన్నాను. మొత్తం దళాలు కప్పు చెప్పేశారు, ఎక్కడా కూడా మొత్తం దళాలు పాలు చేశారు తప్ప ప్రభుత్వ వ్యవస్థలు ఏమి కూడా ఇవాళ రైతును ఆదుకునే పరిస్థితి లేదు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి అక్కడ కొంతమంది మీ వ్యక్తులు పెట్టుకొని రైతు పండించే పంట అమ్ముకోవాలంటే ఆ సొసైటీ ఈ సొసైటీ ఈ సొసైటీ ఆ సొసైటీ అని చెప్పి డబ్బులు గుంజుతూ ఉన్నారు. 2,000 రూపాయలు రైతు పంట పండించే దళాలకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మీ అధికారులు కొంతమందికి డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. 7 మంత్రులు 70 మంది ఎమ్మెల్యేలు దించిన తిరుపతిలో మీకు శృంగభంగం తప్పదు. మీ మంత్రులు మాట్లాడుతూ ఉన్న అహంకారపూరిత వ్యాఖ్యలు బట్టలు తీసుకొడతారా? బట్టలు ఎప్పుడు తీసుకొట్టడం కాదు, బట్టలు ఒప్పదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైందంటేనే మీ అభద్రతాభావం బయటపడింది, మీ అహంకారం దిగొచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ప్రజలన్నీ చూస్తా ఉన్నారు. బూతులు మంత్రులు బూతులు మాట్లాడితే ప్రజలు సమాధానం చెప్తారు, బుద్ధి చెప్తారు, ఓటని ఆయుధంతో బుద్ధి చెప్తారు. ఇవాళ పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా కట్టలు కట్టారు, కట్టలు మార్చారు, కరెంటు తీశారు. ఎన్ని కుట్రలు చేయాలో, ఎన్ని కుతంత్రాలు చేయాలో, ఎన్ని దౌర్జన్యాలు చేయాలో, ఎన్ని నామినేషన్ పత్రాలు చంపాలో అన్ని చెప్పారు. ఇప్పుడే అనంతపురం రైతు చెప్పేవా ఉన్నాడు, 20 కిలోల టమాటా 10 రూపాయలు కొంచెం, 20 కిలోల టమాటా 10 కిలోలు కొనే దిక్కు లేక రైతు రోడ్డు మీద పోస్తా ఉన్నాడు. ఈ విధంగా పరిస్థితులుంటే